అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గుండవారం నుంచి వచ్చామండి. చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ ముగ్గురు ఏకమయ్యి జగన్ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారు కదమ్మా, మరి మీరు మీ అభిప్రాయం ఏంటి? ముగ్గురు వచ్చిన వాళ్ళ జగన్ ఓటు గెలుతాడండి, జగన్ గెలుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే సపోర్ట్ చేయట్లేదు కదా? చేస్తున్నాం అండి. మరి ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైపోయినాయి అంటున్నారు రాష్ట్రానికి. లేదండి లేదండి, జగన్ వచ్చిన అన్ని బాగున్నాయి. అమ్మఒడి వచ్చింది, మా పింఛన్ వస్తున్నాయి, మా అత్తయ్య గారికి రైతు భరోసా వస్తున్నాయి, 45,000 డబ్బులు వస్తున్నాయండి. మా ఇంటికి వచ్చి మా అత్తయ్య గారికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఆడ బళ్ళో పోయి రవి కాడికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయమ్మా, పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది? జగన్ వచ్చాక పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. అంటే అమ్మఒడి అనేది డైరెక్ట్ అకౌంట్ లో పడుతుందా? అకౌంట్ తీసుకుంటున్నారా పథకాల వల్ల? లేదండి. మీకు అకౌంట్ లో మీ పేరు మీద పడుతుందా? మా పేరు మీద. మరి వాలంటీర్లు పెట్టారు కదమ్మా, ఈ వాలంటీర్లు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, వాలంటీర్ పెట్టినా. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా లేకపోతే? ఉండాలండి. మరి చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద నమ్మకం లేదు అంటున్నాడు కదా, మరి చంద్రబాబు నాయుడు వస్తే మీ వాలంటీర్లు ఉంటే వాళ్ళకి ఎలా ఉంటారంటారు? మాకు జగన్ గారే కావాలండి, వాలంటీర్ కావాలి మాకు. ఎందుకంటే జగన్ గారి మీద నమ్మకం అభిమానమా? మాకు నమ్మకం అండి, మా పథకాలు బాగా చేశాడు. మళ్ళీ గెలిపించుకుంటారా జగన్? వచ్చేదే జగన్. పద్వాడు గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, పద్వాడు గ్రామం, పత్తిపాడు నియోజకవర్గం. మా జగన్ అన్న మాకు చేసిన మేలు మేము పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మాట తిప్పడు, మడమ తిప్పడు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? ఉప్పలపాడు నుంచి. ఎలా ఉంది అభివృద్ధి పరంగా? ఎలా ఉంది జగన్? అభివృద్ధి పరంగా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నాం? జగనే రావాలి. మరి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా జగన్ ఓడిస్తాను. వాళ్ళు వస్తే వచ్చాడు జగన్, ఏడకి వస్తాడు? ఏడకి వస్తాడు? మీలాంటి పెద్ద వాళ్ళందరూ అందరూ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారంట, నిజమేనా? మాకు అసలు అదా పవన్ కళ్యాణ్ ఆలోచన మాకు లేదండి. పవన్ కళ్యాణ్ పార్టీ కమ్యూని పోయి ఎట్లా వస్తాడండి? రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే చెరువుల జగన్ వ్యతిరేకిస్తుంది. ఇటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పొత్తుంది. అన్నా ఇప్పుడు ఏ పొత్తు అని కలవని అన్న, చిన్న మాట చెబుతా. మనకి 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు 2.5 మనకి కరోనా టైంలో పోయింది. అదే 2 సంవత్సరాలున్నారా నేను చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి నేను ఇస్తున్నా. ఏం చేస్తారన్నా వీళ్ళు? ఏం చేస్తారు? అదే 2.5 సంవత్సరాలు మీకు ఇస్తున్నాం మేము, వీళ్ళు ఏం చేయగలరు? రాష్ట్రంలో ఒక ఎంప్లాయన్స్ సహా డాటాతో సహా మొత్తాన్ని పరిగెత్తించి మొత్తం సర్వీస్ చేపించాడు జగన్. అది విలవలైద్దా అనా? విలవలైద్దా? వాళ్ళ వల్ల కాదు అనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి మంచి చెడు చెడే, ఆయన ఒకరు భయపడేవాడు కాదు, వాళ్ళు చేసేవాడు కాదు. నాకు మంచి నీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమన్నాడు. నాకు మంచి జరిగింది, నేను వేస్తా. నా ఇంట్లో 4 ఓట్లు ఉండి నేను వేపిస్తా, నక్క చెల్లి ఉండి వాళ్ళే వేపిస్తా, నాకు ఆ టాలెంట్ ఉంది. అదే 2 సంవత్సరాలు రావడానికి ఇస్తే నువ్వేం చేస్తావు? ఎన్ని పథకాలు అన్న, 2.5 సంవత్సరాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు జగన్? జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడు? అదే ఇప్పుడు నా బ్యాంకు అన్న, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా. జగన్మోహన్ రెడ్డి తరఫున సాగింది ఆన్లైన్ వచ్చిన అమౌంట్ నేను చూపిస్తా. అదే మీకు వస్తాయా? అదే చంద్రబాబులో మీకు వస్తాయా? ఆ స్టేట్మెంట్ మీకు తేగలరా? చెప్పండి అన్న. లేదుగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, పేదవాడి పథకం అంటే జగన్ రావాలి పక్క. పేదవాడి పథకండి జగన్ రావాలి అన్నా. ఓటు లేనివాడు పక్కన ఎంతమంది ఉండేమైందన్నా? ఓటు ఉందా నీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి? ఓటు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో ముందు అన్నా, నువ్వు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు మగోడువే, నువ్వు దానికి ఒప్పుకుంటా. కానీ రియల్ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి మగోడు నేను చెప్తాను, 100 మంది చేసి నేను చెప్తా. రియల్ లైఫ్ లో జగన్మోహన్ రెడ్డి మగోడు. సార్ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది సార్? ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరే చూస్తున్నారు. ఇక్కడ సిద్ధం సభ, మేమంతా సిద్ధం సభకి నా బూత్ నా భవిష్యత్తు లాగా కనిపిస్తా ఉంది. Y0 175 కూడా రీచ్ అవుతాం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టు ఎటు పక్క చూసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తుతో వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిద్దాం ఓడిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేసుకుని తిరుగుతూనే ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మాటలకే పరిమితం. ఆ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మగాడు కాబట్టి 4 కాదు 5 కాదు 10 మంది అయినా కలిసి వస్తారు. సింహం సింగల్ గా వస్తారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే కామెంట్ల పరంగా, వాలంటీర్లు ఓన్లీ ఫర్ YSRCP గవర్నమెంట్ కే చేస్తుంది, అంటే వాళ్ళకి సౌకర్యాలు చేస్తుంది, అదర్ గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి చెయ్యట్లేదు అని అంటారు. నిజంగానే వాలంటీర్ అనేది కరెక్ట్ అంటారా? ఈ వాలంటీర్ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదంటారు? వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కులమత రహిత భేదం లేకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని వర్గాల వారికి వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని వాళ్ళు కూడా భయపడి వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని నా సస్పెండ్ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాకల్యాణ సభలో ఏమంటున్నాడంటే జగన్ ఇంటికి పంపిస్తా, జగన్ని పాతాళం పంపిస్తాను అంటాడు. ఈ కామెంట్ల గురించి మీరు ఏం చెప్తారు? వచ్చే నెల ఎలక్షన్ 14 తారీఖు జరుగుతూ ఉంది, జూన్ 13న రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఎవరు పాతాళానికి వెళ్తారో సుస్పష్టంగా తెలుస్తుంది. సైకో అంటున్నారు కదా సార్, సైకో అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సైకో అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే వాళ్ళు ఓడిపోతాననే బాధతో సైకో అంటారు, ఇంకోది ఏదైనా అంటారు సైకో అంటారు. ఏమైనా సొంత చెల్లెళ్ళ చెరువుల వ్యతిరేకిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డిని, మరి రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటారని కొంతమంది కామెంట్స్ దాని మీద. చెల్లెల గురించి ఇంకేం మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారే ఏం మాట్లాడలా, మనం ఏం మాట్లాడతాం? టీడీపీ చంద్రబాబు నాయుడు ఆవిడకి ఉండాలి. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ లో జరగలేదు. మేము చేసిందే చెప్పుకుంటున్నారు, జగన్ గవర్నమెంట్ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏం జరిగింది? అన్ని తాత్కాలిక సచివాలయాలు ఇవన్నీ జరిగింది. ఏం జరిగింది డెవలప్మెంట్? గ్రాఫిక్స్ చూపించాడు అంతే, ఇంకేం చెప్పలేదు కదా. ఇంతమంది వస్తున్నారు ప్రజలు, ఎందుకు అంత అభిమానం ఏంటి? ఇంత వాన వస్తుంది, ఒక పక్క చూస్తే ఎండ ఇంత భారీగా ఉన్నా కూడా ప్రజలు వస్తూనే ఉంటున్నారు, ట్రాఫిక్ ఉంది, ఎందుకు అంత అభిమానం జగన్ గారి మీద? చేసిన మంచి పనులు, వాళ్ళ నాన్నగారు చేసిన పనులు, జగన్ గారు చేసిన పనుల వల్ల వస్తూ ఉంది ఆ స్పందన.